ఎక్కువ మంది పిల్లల్ని కనమని కేవలం ఆంధ్ర సీఎం చంద్రబాబు మాత్రమే కాదు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా చెప్తున్నారు కానీ ఎందుకు మనం ఎంతమంది పిల్లల్ని కంటున్నామన్న విషయానికి గవర్నమెంట్ కి సంబంధం ఏంటి ఒక లింక్ ఉంది అదే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పునర్విభజన చేయడం డీలిమిటేషన్ వల్లే చంద్రబాబు నాయుడు ఎంకె స్టాలిన్ ప్రజల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి డీలిమిటేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ ప్లేస్ లో ఉన్న జనాభాని బట్టి ఎన్ని ఎంపీ సీట్స్ ఇవ్వాలి అని నిర్ణయిస్తారు ఆంధ్రాలో తమిళనాడులో జనాభా తగ్గితే ఎంపీ సీట్లు కూడా తగ్గుతాయని సౌత్లో నార్త్లో ఉన్న పార్టీస్కి ఎక్కువ గ్రిప్ లేకపోయినా నార్త్ లో ఎక్కువ ఎంపీ సీట్స్ ఉండడం వల్ల నార్త్కి ఎక్కువ కంట్రోల్ వస్తుంది అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ జనాభాని ఆధారంగా చేసుకుని నిధులు కూడా కేటాయిస్తుంది సో తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల తక్కువ నిధులు వస్తాయి అండ్ మనం కట్టే ట్యాక్సెస్కి పాపులేషన్ తక్కువ ఉంది అనే సాకుతో మనకు వచ్చే నిధులకి పొంతనే లేదు పాపులేషన్ కంట్రోల్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంకే స్టాలిన్ వర్రీ అవ్వడం ఇది మొదటిసారి ఏం కాదు రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతిలో వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతోంది అని తప్పనిసరిగా అందరూ ఇద్దరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని అన్నారు ఏజింగ్ ప్రాబ్లం వస్తా ఉంది అంటే ఇక్కడ మీ అందరికి ఆడబిడ్డలు చెప్తున్నా ఇద్దరు తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది అంతేకాదు ఇద్దరు కంటే తక్కువ పిల్లల్ని కంటే వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని డిక్లేర్ చేస్తాము అని కొత్తలో తీసుకొస్తామని కూడా చెప్పారు ఇంకో పక్క ఎంకే స్టాలిన్ సామూహిక సామూహిక వివాహ వేడుకల్లో మాట్లాడుతూ పార్లమెంట్లో స్థానాలు తగ్గిపోతున్నప్పుడు పదహారు మంది పిల్లల్ని కనడంలో తప్పేంటి అని క్వశ్చన్ కూడా చేశారు అసలు వృద్ధుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది యంగ్స్టర్స్ ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఎందుకు లేరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళకయ్యే ఖర్చులు భరించలేము ఈ కాలంలో అని అనుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి పిల్లల బట్టల నుంచి ప్రతిదీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పిల్లల్ని కరడం ఒక బర్డెన్ కింద భావిస్తున్నారు యంగ్స్టర్స్ గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని క్వాలిటీ లైఫ్ని పిల్లలకి అందించగలిగితే జనాభా పెంచడం కొంచెం ఈజీ అవుతుంది లేకపోతే కష్టం